హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ టీడీపీ నాయకత్వానికి ఉనికికి అసలు పరీక్ష రాష్ట్ర రాజకీయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలుతోంది గెలుస్తోంది అన్ని ఎన్నికల్లో ఆ పార్టీ జెండా ఎగురుతోంది ఎన్నిక ఏదైనా అది ఏకపక్షం అవుతోంది దాని దాటికి ప్రతిపక్ష టీడీపీ నిలవలేకపోతోంది బలహీనపడిపోతోంది పార్టీ జెండా ప్రాభావం కోల్పోతోంది కార్యకర్తల్లో నీరసం పెరుగుతోంది నాయకత్వంపై తిరుగుబాటు మొదలవుతోంది ఇన్నాళ్ళు ఒక ఎత్తు ఇకపై ఒక ఎత్తు తిరుపతి ఎన్నికల రూపంలో టీడీపీ అతి పెద్ద పరీక్ష రాస్తోంది ఏప్రిల్ పదిహేడున ఈ ఎన్నిక జరగనుంది టీడీపీ నాయకత్వానికి ఉనికికి స్ట్రాటజీకి తిరుపతి ఉప ఎన్నిక వేదిక కాబోతోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు అసాధ్యమే ఇప్పుడే కాదు గడిచిన మూడున్నర దశాబ్దాల్లో ఒక్కసారి కూడా తిరుపతి పార్లమెంటులో టీడీపీ గెలవలేదు చివరిసారిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే టీడీపీ తిరుపతిలో గెలిచింది ఆ తర్వాత కాంగ్రెస్ టీడీపీ మద్దతుతో బీజేపీ గెలుస్తూ వచ్చాయి సో ఇప్పుడు కూడా టీడీపీకి అవకాశం లేదు కాకపోతే గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లైనా వస్తాయా రావా అనేదే పెద్ద ప్రశ్న ఆ ఓట్లు తెచ్చుకోవడమే ఒక పెద్ద పరీక్ష తిరుపతి పార్లమెంటు పరిధిలో సుమారు పదహారున్నర లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఎన్నికల్లో పదమూడు లక్షల వేల మంది ఓట్లు వేశారు ఇందులో వైసీపీకి ఏడు లక్షల ఇరవై రెండు వేల ఓట్లు రాగా టీడీపీకి నాలుగు లక్షల వేల ఓట్లు వచ్చాయి ఎనభై శాతం పోలింగ్ ధరగా రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలుపొందారు తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ అధీనంలోనే ఉన్నాయి దీంతో వైసీపీకి అక్కడ పెద్దగా పోటీ లేకపోవచ్చు టీడీపీ పాత ఓట్ల కోసము బీజేపీ జనసేన కలిపి తమ ఉనికి కోసం పోరాడాలి తప్ప గెలవడం కష్టమే తిరుపతి పార్లమెంట్ పరిధిలో టీడీపీ బలం తక్కువే సరైన నాయకత్వం లేదు చంద్రబాబు సొంత జిల్లా అనే పేరు తప్ప అక్కడ టీడీపీకి పెద్దగా ప్రభావం చూపగల నాయకులు లేరు ఈసారి మాత్రం గత ఎన్నికల మాదిరిగా ఆ నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఓట్లు వస్తే చాలు టీడీపీ అక్కడ విజయం సాధించినట్లే అనే ధోరణి ఉంది టీడీపీ పోరాటం కూడా ఆ ఓట్లు తగ్గకుండా రావాలనేదే లక్ష్యం అందుకే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది పార్టీ అభ్యర్థిని ముందే ప్రకటించింది రెండేళ్ల కిందట ఓడిన పనభాక లక్ష్మికి ఇప్పుడు మళ్లీ అవకాశం ఇచ్చారు ఆ ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి సెంటిమెంట్ ఇప్పుడు కలిసి వస్తాయని భావిస్తుండవచ్చు ఆమె మొదట అయిష్టంగా ఉన్నా తర్వాత ప్రచారంలోకి దిగారు పార్టీ నేతలతో కలిసి చర్చలు సమావేశాలు నిర్వహిస్తున్నారు మొదటిసారిగా టిడిపి ఒక రాజకీయ స్ట్రాటజీ నమ్ముకుంది వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ టీము లోని చర్మను శర్మను వ్యూహకర్తగా పెట్టుకుంది నిజానికి చంద్రబాబుకు రాజకీయ చాణుక్యుడిగా పేరుంది కానీ ఆ చాణుక్యతకు కాలం చెల్లిపోవడంతో ఇప్పుడు పరాయి చాణక్యుడిని పట్టుకొచ్చి డబ్బులు ఇచ్చి వ్యూహాలు సిద్ధం చేయించుకుంటోంది ఏడు నియోజకవర్గాల పరిధిలో టిడిపి కమిటీలు వేసింది ప్రభుత్వ వ్యతిరేక విధానాలు టిటిడిలో ఈ ప్రభుత్వం వచ్చాక జరిగిన తప్పులు హిందూ సెంటిమెంట్ వంటివి అస్త్రాలుగా చేసుకుని ప్రచారం చేయడానికి సిద్ధమవుతోంది ఇంతలా పోరాడుతున్న టీడీపీ కేవలం గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు నిలుపుకోవడం కోసమేనని అంటున్నారు వైసీపీ జోరుగా ఉన్న తరుణంలో టీడీపీ గెలుపును ఆశించడం కష్టమేనని అంటున్నారు గత ఎన్నికల్లో సాధించిన ఓట్లను టీడీపీ గెలుచుకుంటే ఆ పార్టీ నాయకత్వానికి ఉనికికి అక్కడ డోకా లేనట్లే అని చెబుతున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో